Hi friends, welcome to online patashala. Iroj manam reading comprehension chuddamo. So reading comprehension ante enta telus kada. So oka paragraph istaru, a passage ni addam chesukoni kindi ichina questions ki manam answer cheyalanamata. General ga mana aalochana enti annadi akkada pettagoddu. Only a passage lo em an icharu. ఎగ్జాక్ట్ గా ప్యాసేజ్ లో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నదే కన్సిడర్ చేయాలి. జనరల్ మన థాట్స్ లేదంటే బయట ఏం జరుగుతుంది అలాంటివి ఏమి మనం కన్సిడర్ చేయకూడదు. జస్ట్ ఆ పారాగ్రాఫ్ లో ఏమి ఇచ్చారో అంతవరకే మనం కన్సిడర్ చేయాలి. ఓకేనా? సో రీడింగ్ కాంప్రహెన్షన్ ఈజీగా చేయడం ఎలా అన్నవి కొన్ని టిప్స్ చూద్దాము. అలాగే ఈరోజు ఒక రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది చూద్దాము. ఇది అంత డిఫికల్ట్ కాదు, అంత ఈజీ కాదు, మిడిల్గా ఉందన్నమాట. సో ఇవి రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది ఇదో చూద్దాము. అలాగే ఎవరిని ఛానల్ ఇప్పుడే విజిట్ చేసినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ నొక్కగానే మీకు ఒక గంట సింబల్ వస్తుంది, బెల్ ఐకాన్ వస్తుంది, దాని మీద ఒకసారి ట్యాప్ చేశారంటే నెక్స్ట్ టైం నుంచి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో దట్ మీరు ఏ వీడియోని మిస్ అవ్వకుండా ఉంటారు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్ చేసేటప్పుడు ఏం చేయాలంటే కింద క్వశ్చన్స్ ఏమిచ్చారు అన్నది మనం ఫస్ట్ చదవాలి. సో ఇక్కడ చూడండి, సిక్స్త్ క్వశ్చన్, వాట్ డూ యూ మీన్ బై యాక్సిడెంట్ ఆఫ్ ఫేట్? యాక్సిడెంట్ ఆఫ్ ఫేట్ అనే ఈ ఒక ఫ్రేజ్ మనకి ప్యాసేజ్లో ఇచ్చారు. సో ఆ ప్యాసేజ్ ప్రకారం ఈ యాక్సిడెంట్ ఆఫ్ ఫేట్ అనే ఫ్రేజ్కి మీనింగ్ ఏంటి అనేది మనం చెప్పాలి. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ అది. సెకండ్ క్వశ్చన్, వై వాజ్ మేడం రోజీ నాట్ హ్యాపీ ఆఫ్టర్ హర్ మ్యారేజ్? పెళ్ళైన తర్వాత మేడం రోజీ ఎందుకు హ్యాపీగా లేదు? నెక్స్ట్, వై డిడ్ రోజీస్ హస్బెండ్ సజెస్ట్ హర్ టు బారో ద నెక్లెస్ ఫ్రమ్ హర్ ఫ్రెండ్ జెన్నీ? ఎందుకు రోజీస్ హస్బెండ్ నెక్లెస్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి బారో చేయమని చెప్పాడు, సజెస్ట్ చేశాడు? నెక్స్ట్, వాట్ డిడ్ మేడం రోజీ డూ వెన్ షీ ఫైండ్ దట్ షీ హ్యాడ్ లాస్ ద బారోడ్ నెక్లెస్? సో మేడం రోజీ ఆ నెక్లెస్ పోగొట్టుకున్న తర్వాత ఏం చేసింది? ఆమె అప్పుగా తెచ్చుకున్న నెక్లెస్ పోయిన తర్వాత ఆమె ఏం చేసింది? నెక్స్ట్, వాట్ డిడ్ జెన్నీ టెల్ హర్ ఫ్రెండ్ అబౌట్ ద నెక్లెస్ వెన్ షీ టోల్డ్ హర్ అబౌట్ వాట్ హ్యాడ్ హ్యాపెన్ 10 ఇయర్స్ ఎగో? సో ఆ నెక్లెస్ పోగొట్టిన తర్వాత 10 ఇయర్స్ తర్వాత వాళ్ళు కలిసినప్పుడు జెన్నీ ఏం చెప్పింది? సో అదే కదా. సో ఇక్కడ మనకి ఈ క్వశ్చన్స్ బట్టి ఏమర్థమవుతుందంటే, ఒక ఆమె ఉన్నారు, ఆమె వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి నెక్లెస్ తీసుకున్నారు, ఆ నెక్లెస్ పోయింది, ఆ నెక్లెస్ పోవడం వల్ల ఆమె ఏం చేసింది అన్నది ఈ క్వశ్చన్స్ చదివితే మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు పారాగ్రాఫ్ చదువుదాం. మొత్తం పారాగ్రాఫ్ అన్నా చదవచ్చు, లేదంటే మీరు క్వశ్చన్ ఎక్కడ అడుగుతున్నారో ఆ డైరెక్ట్ అది సెర్చ్ చేసుకుంటా వెళ్ళిపోవచ్చు. సో రెండు విధాలుగా చేయొచ్చు. కొన్ని పారాగ్రాఫ్స్కి ఏంటంటే మనం ఎక్కడ డైరెక్ట్గా చూడడానికి కుదరదు, జస్ట్ మొత్తం పారాగ్రాఫ్ మనం చదవాల్సి ఉంటుంది. కొన్ని ఇలాంటి స్టోరీస్ కానీ సింపుల్గా ఉన్నా కానీ లేదంటే కొంచెం మీడియంగా ఉన్న రీడింగ్ కాంప్రహెన్షన్స్కి ఏంటంటే డైరెక్ట్గా మీరు ఎక్కడైతే ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నారో ఆ టాపిక్ని వెతుక్కుంటా మీరు ఆన్సర్ చేసేయచ్చు. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, యాక్సిడెంట్ ఆఫ్ ఫేట్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో పారాగ్రాఫ్లో ఇచ్చిన యాక్సిడెంట్ ఆఫ్ ఫేట్ మీనింగ్ మీరు ఏమనుకుంటున్నారు అని అడిగారు. సో ఫస్ట్ ఇక్కడ చదువుదాం, మేడం రోజీ హ్యాస్ ఆల్వేస్ ఇమాజిన్ హర్ సెల్ఫ్ ఇన్ ఏ హై స్టేట్ ఆఫ్ అరిస్టోక్రసీ. అంటే మేడం రోజీ ఎప్పుడు ఏమనుకునేదంటే మంచి పొజిషన్లో ఉండాలి, బాగా డబ్బులు సంపాదించి ఉండాలి, ఎక్కువ ఆస్తుపాస్తులు ఉండాలి అని ఆమె అనుకునేది. ద ఫ్యాక్ట్ దట్ షీ వాజ్ బోర్న్ ఇన్ టు ఏ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ అన్ యాక్సిడెంట్ ఆఫ్ ఫేట్. కానీ ఆమె ఎప్పుడు మంచిగా డబ్బుల్లో బతకాలి అని అనుకున్నా కానీ ఆమె లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టడాన్ని ఇక్కడ యాక్సిడెంట్ ఆఫ్ ఫేట్ ఆమె తలరాత అలా రాసిపెట్టుంది అని. సో ఇక్కడ మనకి యాక్సిడెంట్ ఆఫ్ ఫేట్ అనేది వచ్చింది. సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసింది ఏంటి, ఆమె మంచిగా బతకాలనుకుంది కానీ లోవర్ మిడిల్ క్లాస్లో పుట్టడం వల్ల ఆమె అంత లైఫ్ని ఎంజాయ్ చేయలేకపోయింది, ఆమె అనుకున్న లైఫ్ని పొందలేకపోయింది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, వాట్ డూ యూ మీన్ బై యాక్సిడెంట్ ఆఫ్ ఫేట్? యాక్సిడెంట్ ఆఫ్ ఫేట్ అంటే ఏంటి? అక్కడ ఆ సెంటెన్స్ ప్రకారం, అక్కడ ఆ సెంటెన్స్ ప్రకారమే చెప్పాలి. జనరల్గా యాక్సిడెంట్ ఆఫ్ ఫేట్ అంటే ఏంటి అన్నది మనకు అనవసరం. ఈ పారాగ్రాఫ్లో ఈ సెంటెన్స్లో యాక్సిడెంట్ ఆఫ్ ఫేట్ అంటే ఏంటి? సో యాక్సిడెంట్ ఆఫ్ ఫేట్ అంటే ఏంటి, షీ కుడ్ లీవ్ యాన్ అరిస్టోక్రాటిక్ లైఫ్ డ్యూ టు హర్ ఫేట్. ఆమె
అరిస్టోక్రాటిక్ లైఫ్ బతకాలి అని అనుకుంది. బట్ ఆమె తలరాత ఎలా ఉంది, లోయర్ మిడిల్ క్లాస్లో పుట్టడం వల్ల అరిస్టోక్రాటిక్ లైఫ్ ఆమె పొందలేకపోయింది. కాబట్టి అరిస్టోక్రాటిక్ లైఫ్ ఆమె ఫేట్లో లేదు, కాబట్టి ఇది కాదు. డెస్టినీ వాజ్ ఇన్ హర్ ఫేవర్. డెస్టినీ అనేది ఆమెకు ఫేవర్గా ఉందా, లేదు. ఆమె అలా బతకాలనుకుంది, కానీ లోయర్ మిడిల్ క్లాస్లో బతకడం వల్ల ఆమెకి డెస్టినీ అనేది, ఆమె తలరాత అనేది ఫేవరబుల్గా లేదు, కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్, షీ వాజ్ ఫార్చునేట్ ఎనఫ్ టు టేక్ బర్త్ ఇన్ దట్ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో పుట్టడం ఆమెకి ఆనందంగా అనిపిస్తుందా, లేదు. ఎందుకంటే ఆమె డబ్బుల్లో పుట్టాలి అని అనుకుంది, అంత హై స్థాయిలో పుట్టాలి అని అనుకుంది, అలాంటి ఫ్యామిలీ పుట్టుంటే బాగుండేది అని అనుకుంది. కానీ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టడం వల్ల ఆమె దాన్ని ఎంజాయ్ చేయలేకపోతుంది, దాన్ని స్వీకరించలేకపోతుంది, ఆమె దాన్ని అదృష్టంగా భావించట్లేదు, కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్, షీ వాజ్ మిస్ ఫార్చునేట్ టు టేక్ బర్త్ ఇన్ ద ఫ్యామిలీ వేర్ షీ కుడ్ నాట్ ఫుల్ఫిల్ హర్ డ్రీమ్స్. ఆమె ఆ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోలేనటువంటి ఫ్యామిలీలో పుట్టింది, కాబట్టి ఆమె మిస్ ఫార్చునేట్గా ఫీల్ అవుతుంది. సో దాన్ని యాక్సిడెంట్ ఆఫ్ ఫేట్ కింద ఈ పారాగ్రాఫ్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వై వాజ్ మేడం రోజీ నాట్ హ్యాపీ ఆఫ్టర్ హర్ మ్యారేజ్. పెళ్ళైన తర్వాత మేడం రోజీ ఎందుకు హ్యాపీగా లేదు? సో మనం ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. హర్ హస్బెండ్ డిడ్ నథింగ్ టు మేక్ హర్ హ్యాపీ. హీ వాజ్ ఏ మైజర్ అండ్ డిడ్ నాట్ గివ్ హర్ అన్ అరిస్టోక్రాటిక్ లైఫ్. హిస్ శాలరీ వాజ్ లో అండ్ థర్స్ హీ హ్యాడ్ నాట్ మెనీ థింగ్స్ టు గివ్ టు హర్ వైఫ్ టు హిస్ వైఫ్ సారీ He was saving money to buy an exclusive painting, thus nothing was left for her. So, ఇవి ఆప్షన్స్ ఇచ్చారు. సో అసలు ఏం జరిగిందో చూద్దాము. She marries a low-paid clerk who tries his best to make her happy. So, first one, అతను ఆమెను హ్యాపీగా ఉంచడానికే ట్రై చేశాడు, బట్ హ్యాస్ లిటిల్ టు గివ్. లో పేడ్ క్లర్క్ అవడం వల్ల ఆమెకి ఎక్కువ మనీ ఇవ్వడానికి అతనికి కుదిరేది కాదు, కానీ ఉన్న దాంట్లోనే ఆమెని హ్యాపీగా ఉంచుకునేవాడు. నెక్స్ట్, త్రూ లాట్స్ ఆఫ్ బెగ్గింగ్ అట్ వర్క్ హర్ హస్బెండ్ ఈజ్ ఏబుల్ టు గెట్ అన్ ఇన్విటేషన్ ఫర్ ద బోత్ ఆఫ్ దెమ్ టు ద గ్రాండ్ పార్టీ ఆఫ్ హిస్ బాస్. చాలాసేపు వాళ్ళ బాస్ని బతిమిలాడగా ఒక పెద్ద గ్రాండ్ పార్టీకి అతనికి అతని వైఫ్కి ఇన్విటేషన్ అనేది వచ్చింది. నెక్స్ట్, మేడం రోజీ రెఫ్యూజెస్ టు గో for she has nothing to wear and wishes not to be embarrassed. So madam rosie kosam amana happy ga unchadam kosam atan birthday em chesadu oka pedda grand party ki invitation anedi teeskochadu kaani madam rosie anyama ready ga ledu endukante amiki veskodaniki manchi battalo levu velli akkada siggu padalsi vastundani ame vellali ani ankoledu. Next, her husband is upset to see her displeasure and using all the money that he was saving to buy an exclusive painting gives his wife $200 to use. Aithe aame kosam anne kada party kosam ani athan invitation teeskochadu kaani athan wife raavadaniki siddhanga ledu, aame happy ga ledu, andukane em chesadu athan oka painting $200 betti పెయింటింగ్ కొందాం అనుకున్నాడు. సో ఆ పెయింటింగ్ కొందామని డబ్బులు దాచుకుంటూ ఉండడంతో ఆ మనీ ఏమో హ్యాపీగా ఉండడం కోసం రోజీకి ఇచ్చాడు. నెక్స్ట్, మేడం రోజీ గోస్ అవుట్ అండ్ బైస్ ఏ డ్రెస్ బట్ ఈవెన్ విత్ ద డ్రెస్ షీఈ్ నాట్ హ్యాపీ. సో ఆ $200 ఇచ్చాడు, ఆమె బయటికి వెళ్ళి డ్రెస్ కొనుక్కుంది, కానీ డ్రెస్ కొనుక్కున్నా కూడా ఆమెకి హ్యాపీగా అనిపించలేదు. యాజ్ షీఈ్ వితౌట్ ఎనీ జ్యువెల్స్ టు వేర్ విత్ ఇట్. సో ఆ డ్రెస్తో పాటు మ్యాచ్ అయ్యే లేదంటే ఆ డ్రెస్ మీద వేసుకోవడానికి మంచి ఆభరణాలు ఏం లేవని ఆమె హ్యాపీగా లేదు డ్రెస్ కొన్నప్పటికీ కూడా. నెక్స్ట్, ద కపుల్ డస్ నాట్ హ్యావ్ మచ్ మనీ లెఫ్ట్ సో హర్ హస్బెండ్ సజెస్ట్ దట్ షీ షుడ్ బై ఫ్లవర్స్ టు వేర్ విత్ ఇట్. ఇంకా ఆ డ్రెస్ కొనగా కూడా వీళ్ళకి దగ్గర మనీ ఏం మిగిలిపోవడంతో వాళ్ళ హస్బెండ్ ఏమన్నాడు, నువ్వు మంచి ఫ్లవర్స్ కొనుక్కో ఆ డ్రెస్ మీద వేసుకోవడానికి అని అన్నారు. ఆఫ్టర్ షీ డిజగ్రీస్ హీ సజెస్ట్ బారోయింగ్ సంథింగ్ ఫ్రమ్ హర్ ఫ్రెండ్ జెన్నీ. అయితే ఆమె పూలు పెట్టుకోవడానికి కూడా రెడీగా లేదు, ఆమె నెక్లెస్ పెట్టుకోవడానికి రెడీగా ఉంది. కాబట్టి వాళ్ళ హస్బెండ్ ఏం చెప్పారంటే నువ్వు పక్కన జెన్నీ దగ్గరికి వెళ్ళి ఏదన్నా తెచ్చుకో అని చెప్పాడు. నెక్స్ట్, his wife goes to Jenny and picks out her
ఫ్యాన్సీయెస్ట్ పీస్, ఏ హ్యూజ్ డైమండ్ నెక్లెస్. సో రోజు ఏం చేసింది, జెన్నీ దగ్గరికి వెళ్ళి ఒక డైమండ్ నెక్లెస్ని తెచ్చుకుంది. నెక్స్ట్ ఆఫ్టర్ అటెండింగ్ ద పార్టీ మేడం రోజీ డిస్కవర్స్ దట్ షీ హ్యాస్ లాస్ ద నెక్లెస్. సో పార్టీ అయిపోయిన తర్వాత రోజు ఏమని గమనించిందంటే ఆమె నెక్లెస్ పోయింది అని. షీ ట్రైస్ టు ఫైండ్ ఏ క్విక్ వే టు రీప్లేస్ ఇట్. సో ఆమె ఏం చేసిందంటే అది వెంటనే రీప్లేస్ చేయాలని ఆమె ఒక ఐడియాని ఇంప్లిమెంట్ చేసింది. నెక్స్ట్ షీ గోస్ టు ఏ షాప్ అండ్ డిస్కవర్స్ ద ప్రైస్ ఆఫ్ ఏ సిమిలర్ నెక్లెస్ టు బీ $20,000. ఈవెన్చువల్లీ పర్చేసింగ్ ఇట్ ఫర్ $16,000. అయితే ఏం చేసింది, షాప్కి వెళ్ళింది, సిమిలర్ నెక్లెస్ చూసింది, అది $20,000 ఉంది. ఆ డిస్కౌంట్ పోను $1,600 ఆమె తీసుకుంది. ద కపుల్ సెల్స్ ఎవ్రీథింగ్ దే ఓన్ అండ్ మస్ట్ సెక్యూర్ లోన్స్ అట్ హై ఇంట్రెస్ట్ రేట్స్ టు పే ఫర్ ద నెక్లెస్. సో ఈ $20,000 $200 డ్రెస్ కొనేసాక వాళ్ళ దగ్గర ఏం మిగలలేదు కాబట్టి వాళ్ళు ఏం చేశారు, లోన్ తీసుకుని, హై ఇంట్రెస్ట్ రేట్స్కి లోన్ తీసుకుని ఆ నెక్లెస్కి పే చేశారు. 10 ఇయర్స్ లేటర్ వైల్ వాకింగ్ అలాంగ్ ద రోడ్ సడన్లీ సీస్ హర్ ఫ్రెండ్ జెన్నీ హూ బేర్లీ రికగ్నైజ్ హర్ ఇన్ హర్ డైట్ స్టేట్. సో 10 సంవత్సరాల తర్వాత ఆమె జెన్నీ ఫ్రెండ్ని కలిసింది. అప్పుడు ఆ రోజీని జెన్నీ గుర్తుపట్టలేదు, ఎందుకంటే ఆమె అంత దీనస్థితిలో ఉంది. నెక్స్ట్, యాజ్ ద ఉమెన్ ఆర్ టాకింగ్ మేడం రోజీ రికౌంట్స్ ద స్టోరీ ఆఫ్ లూజింగ్ అండ్ రీప్లేసింగ్ ద నెక్లెస్ అండ్ దట్ ఇట్ వాజ్ బికాస్ ఆఫ్ జెన్నీ దట్ షీ హ్యాస్ లివ్డ్ సో టెరిబుల్లీ ద పాస్ట్ 10 ఇయర్స్. సో ఏం చేసిందంటే మాట్లాడుతూ ఉండగా ఆ 10 సంవత్సరాల క్రితం ఆమె నెక్లెస్ ఎలా పోగొట్టుకుంది, ఆ నెక్లెస్ని రీప్లేస్ చేయడానికి ఆమె ఏమేం చేసింది అని అన్నీ చెప్పి ఈ 10 సంవత్సరాలు జెన్నీ వల్లే ఆమె ఆ లైఫ్ని టెరిబుల్గా లీడ్ చేసింది అనే ఈ విషయాలన్నీ జెన్నీకి చెప్పింది. నెక్స్ట్, హారిఫైడ్ జెన్నీ టేక్స్ రోజీస్ హ్యాండ్స్ ఎక్స్ప్లెయినింగ్ దట్ హర్ ఒరిజినల్ నెక్లెస్ వాజ్ ఏ ఫేక్ ఆర్ మేడ్ ఆఫ్ పేస్ట్ అండ్ వాజ్ వర్త్ నథింగ్ మోర్ దాన్ $500. సో ఇదంతా విని జెన్నీ ఏం చెప్పిందంటే అదేం ఒరిజినల్ నెక్లెస్ కాదు, అది ఫేక్ నెక్లెస్, అది పేస్ట్తో తయారు చేసింది, అది $500 కూడా ఉండదు అని చెప్పింది. సో ఇది జరిగిన స్టోరీ. సో మనకి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ 6th క్వశ్చన్ అయిపోయింది కదా. నెక్స్ట్, వై వాజ్ మేడం రోజీ నాట్ హ్యాపీ ఆఫ్టర్ హర్ మ్యారేజ్. సో ఎందుకని మేడం రోజీ హ్యాపీగా లేదు, హర్ హస్బెండ్ డిడ్ నథింగ్ టు మేక్ హర్ హ్యాపీ కాదు, ఆమెను హ్యాపీగానే చూసుకున్నాడు. మనం చదివిన దాని ప్రకారం ఆమె హ్యాపీగానే చూసుకున్నాడు. హీ వాజ్ ఏ మైజర్ అండ్ డిడ్ నాట్ గివ్ హర్ అన్ అరిస్టోక్రాటిక్ లైఫ్. సో అతను పిసినారిగా ఉన్నాడా, పిసినారిగా ఉండి ఆమె అనుకున్న లైఫ్ని ఇవ్వలేకపోయాడా, లేదు. ఎందుకంటే అతను దాచుకున్న డబ్బులన్నీ ఆమె వైఫ్ని హ్యాపీగా ఉంచడానికి ఇచ్చాడు, పిసినారి అయితే కాదు. నెక్స్ట్, హీజ్ శాలరీ వాజ్ లో అండ్ థర్స్ హీ హ్యాడ్ నాట్ మెనీ థింగ్స్ టు గివ్ టు హర్ వైఫ్. నెక్స్ట్, హీ వాజ్ సేవింగ్ మనీ టు బై అన్ ఎక్స్క్లూజివ్ పెయింటింగ్ థర్స్ నథింగ్ వాజ్ లెఫ్ట్ ఫర్ హర్. సో అతను మనీ కోసం, పెయింటింగ్ కోసం మనీ సేవ్ చేస్తున్నాడు కాబట్టి అతని దగ్గర ఏం లేవా. సో ఉన్న మనీ కూడా ఆమె కోసం ఇచ్చాడు. హిస్ శాలరీ వాజ్ లో అండ్ థర్స్ హీ హ్యాడ్ నాట్ మెనీ థింగ్స్ టు గివ్ హర్ వైఫ్. అతన్ని శాలరీ లో అవడం వల్ల అతను వైఫ్ కోరుకున్నవన్నీ ఇవ్వలేకపోతున్నాడు, అందుకని ఆమె హ్యాపీగా లేదు, మేడం రోజీ పెళ్ళైన తర్వాత హ్యాపీగా లేదు. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, why did Rosie's husband suggest her to borrow the necklace from her friend? Enduku Rosie's husband necklace vaalla friend daggara nunchi borrow cheskomani cheppadu. Next, enduku? Because she was not happy even after buying a new dress for the party. Avunu new dress konna kuda am happy ga ledu andukane techukomannadu. Next, because she refused to wear flowers instead of diamond necklace. So ame diamond necklace bodulu flowers pettukodaniki pettukonu anandu kabatta. Avunu. Next, because he had no more money to give her to buy a new diamond necklace. Atan degra $200 ayipadam valla atan degra inkem money ledhu diamond necklace kondam kosam. So andukani kuda ame pakkana vaalla degra nunchi diamond necklace techukomannadu. So sagam sagam chadivithe entante manam first chadivam ankonde idi correct e kabatti idi okate ani pedtam. So mottham okka sari chadivesar ankonde appudu maniki moodu correct. So ila all of the above, నన్ ఆఫ్ ద అబౌవ్ అన్న కాన్సెప్ట్లో ఏంటంటే మనకి మొత్తం చదివితేనే క్లారిటీ అనేది వస్తుంది. సో ఇక్కడ ఏంటి, ఈ 3 రీజన్సే, ఆమె న్యూ డ్రెస్ కొన్నా హ్యాపీగా లేదు,
ఫ్లవర్స్ ధరించడానికి రెడీగా లేదు, ఎందుకంటే అతనికి డైమండ్ నెక్లెస్ కొనడానికి మనీ కూడా లేవు. సో మూడు రీజన్సే కాబట్టి డి ఈజ్ ద ఆన్సర్, ఆల్ ఆఫ్ ద అబోవ్. నెక్స్ట్, వాట్ డిడ్ మేడం రోజీ డూ వెన్ షీ ఫైండ్ దట్ షీ హ్యాడ్ లాస్ట్ ద బారోడ్ నెక్లెస్? సో ఆమె అరుగా తెచ్చుకున్న నెక్లెస్ పోవడంతో మేడం రోజీ ఏం చేసింది? షీ గాట్ వర్రీడ్ అండ్ స్టార్టెడ్ వీపింగ్. కూర్చుని ఏడ్చిందా? మనకి ఎక్కడ ఆ విషయం చెప్పలేదు కాబట్టి ఇది కూడా కాదు. షీ టోల్డ్ హర్ ఫ్రెండ్ జెన్నీ అబౌట్ ద సేమ్ అండ్ ఫెల్ సారీ. సో పోయింది అని చెప్పిందా? 10 సంవత్సరాల తర్వాత చెప్పింది, వెంటనే చెప్పలేదు కాబట్టి ఇది వెంటనే నెక్లెస్ పోయిన వెంటనే అయితే అది చేయలేదు కాబట్టి అది కూడా రాంగ్. షీ ఆస్క్డ్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద సిమిలర్ డైమండ్ నెక్లెస్ విచ్ వాజ్ వర్త్ $20,000. నెక్స్ట్, షీ వెంట్ టు ఏ షాప్ డిస్కవర్ ద ప్రైస్ ఆఫ్ ద సేమ్ నెక్లెస్ అండ్ బాట్ ఇట్ అట్ ఏ డిస్కౌంట్ ఆన్ ద మార్కెట్ ప్రైస్. సో ఇక్కడ చూస్తే ఈ రెండు సేమ్గానే అనిపిస్తుంది. ఆమె $20,000 నెక్లెస్ చూసింది బట్ ఆమె కొన్నది మాత్రం మార్కెట్ ప్రైస్ కన్నా డిస్కౌంట్ ప్రైస్ మీద కొంది కాబట్టి ఇది రాంగ్. ఆమె డిస్కౌంట్ ప్రైస్ మీద కొంది కాబట్టి డి అనేది కరెక్ట్. ఓకేనా? సో $20,000 కానీ ఆమె కొన్నది $1,600. సో డిస్కౌంట్ అనేది వచ్చింది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ డిడ్ జెన్నీ టెల్ హర్ ఫ్రెండ్ అబౌట్ ద నెక్లెస్ వెన్ షీ టోల్ హర్ అబౌట్ వాట్ హ్యాడ్ హ్యాపెన్ 10 ఇయర్స్ ఎగో? సో జెన్నీ ఏం చేసింది? ఆమె ఫ్రెండ్ ఇలా నెక్లెస్ పోగొట్టింది, తర్వాత దాన్ని రీప్లేస్ చేసి ఆమె ఇంత బాధపడిందని 10 ఇయర్స్ తర్వాత చెప్పాక జెన్నీ ఎలా రియాక్ట్ అయ్యింది? జెన్నీ కన్సోల్డ్ రోజీ అండ్ టోల్డ్ హర్ దట్ ద నెక్లెస్ వాజ్ వర్త్ జస్ట్ $500. జెన్నీ సెడ్ దట్ ద నెక్లెస్ వాజ్ ప్రైజ్లెస్ ఫర్ హర్. సో ప్రైజ్లెస్ అని ఏం చెప్పలేదు, అది $500 కన్నా ఎక్కువ ఉండదు కానీ అది వాల్యుబులే నాకు. సో బి అనేది రాంగ్. జెన్నీ టోల్డ్ హర్ దట్ ద నెక్లెస్ వాజ్ జెన్యూన్. సో జెన్యూన్ అని చెప్పిందా? కాదు, ఫేక్ అని చెప్పింది. సో నన్ ఆఫ్ ద అబోవ్. సో నన్ ఆఫ్ ద అబోవ్ లేకపోతే ఏనా? సో రోజీని కన్సోల్ చేసింది, ఏం ఆమె భయపడి ఏంటి ఇంత జరిగిందా అని భయపడి కన్సోల్ చేసి అది ఒక $500 కన్నా ఎక్కువ ఉండదు అని చెప్పింది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇది రీడింగ్ కాంప్రహెన్షన్. ఒక ఇది స్టోరీ లాగా అనిపిస్తుంది కానీ బట్ కొంచెం ట్విస్ట్లు అయితే ఉన్నాయి. కంప్లీట్గా చదివేసి ఆన్సర్ చేసేది కాదు, డీటెయిల్గా అర్థం చేసుకుని చేయాల్సిన రీడింగ్ కాంప్రహెన్షన్. సో హోప్ మీ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.